జయంతీ మంగళకాలీ భద్రకాళీ కపాలి దుర్గా శివాధాత్రి సుధర్మ ప్రేక్షకులకు నమస్కారం ప్రతి మాసం మాస శివరాత్రి రోజున అనగా అమావాస్య కంటే ఒక రోజు ముందు మనం సర్వసిద్ధి రుద్ర సహిత నవచండి హోమాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు నిరాఘాటంగా అద్భుతంగా ఈ హోమం కొనసాగుతూ ఉన్నది చాలామంది ఈ హోమంలో తమ గోత్రనామాలు మాకు అందించి దాని యొక్క ఫలితములను పొందుతున్నాము గురువుగారు అని కాల్స్ చేస్తున్నారు అయితే ఇంకా ఇప్పుడు మనకు ఐదు అక్టోబర్ మరలా మూడు నవంబర్ మూడు డిసెంబర్ ఒకటి జనవరి ముప్పై ఒకటి జనవరి ఇంకా ఐదు చండి హోమాలు ఉన్నాయి కొద్దిమంది అడుగుతూ ఉన్నారు గురువుగారు మేము ఈ చండి హోమాల్లో ఇప్పుడు పాల్గొనాలి అంటే ఏం చెయ్యాలి ఇంకా ఐదే ఐదు చండీ హోమాలు ఉన్నాయి చిట్ట చివరి చండీ హోమం అనేటువంటిది శ్రీశైలంలో కానీ అలంపురి జోగులాంబ క్షేత్రంలో కానీ చేస్తామని గతంలోనే ప్రకటించడం జరిగింది కాబట్టి దాదాపుగా శ్రీశైలంలో చేయటానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఆ చివరి హోమంలో మీరందరూ కూడా పాల్గొనేటువంటి అవకాశం ఎవరైతే ఇక్కడ ఈ గోత్రనామాలకు డబ్బులు కట్టి ఉన్నారో అయితే అడుగుతూ ఉంటారు చాలామంది గురువుగారు మరి నిజానికి మొట్టమొదటి హోమంలో మూడు అని చెప్పాం కానీ ఇంకా ఐదు హోమాలే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేము మీ అందరికీ కూడా ఒక అవకాశాన్ని ఇస్తున్నాము రెండు వేల రూపాయలు కడితే ఈ ఐదు హోమాల్లో కూడా మీ గోత్రనామాలు మేము చెప్తాం అది మీరు మా స్వధర్మ టీవీలో కూడా మీరు ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు ముఖ్యంగా ఎవరెవరికి అంటే కుటుంబంలో సమస్యలు ఉన్నటువంటి వారికి మృత్యు భయం ఉన్నటువంటి వారికి మానసిక భయం ఉన్నటువంటి వారికి సంతానం లేకపోవటం కానీ లేకపోతే ఉద్యోగంలో ఉన్నతి లేకపోవటం కానీ శక్తి కోల్పోవడం కానీ వివాహం ఆలస్యం కావటం కానీ లేకపోతే ధనం చేతిలో నిలవకపోవడం కానీ ఎంత ధనం వచ్చినప్పటికీ అప్పులతో ఉండడం కానీ ఇటువంటి సమస్యలకు అలాగే లగ్నంలో రాహువు సప్తమంలో కేతువు పంచమ రాహువు అలాగే పంచమకేతువు లాభస్థానంలో రాహువు ఇలా ఏవైతే కాలసర్ప దోషాదులు ఇవన్నిటికీ కూడా అందులో ఇప్పుడు ఈ మహాలయంలో జరిగేటువంటి ఈ చండీహోమానికి ఒక విశేషం ఉంది ఇది మంగళవారం నాడు వచ్చింది భౌమ చతుర్దశి అంటామండి దీన్ని ఈ భౌమ చతుర్దశి అంటే మంగళవారం నాడు చతుర్దశి వచ్చినప్పుడు చండీహోమం చేయించుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మరి ఈ హోమంలో పాల్గొనటానికి మీరు చేయవలసిందల్లా ఒక్కటే కనిపిస్తున్న నెంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి ఇప్పటికైనా ఎవరికైనా పాల్గొనాలి ఉంటే వారికి అవకాశం అనేటువంటిది కల్పించడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఐదు హోమాలు ఉన్నాయి ఐదు హోమాల్లో మీ గోత్రనామాలతో మీకు సర్వసిద్ధి రుద్ర సహిత నవచండీ హోమం జరుగుతుంది అంటే రుద్రపారాయణము ఏకాదశ రుద్రాభిషేకము నవగ్రహ పూజ అదేవిధంగా స్థాపిత దేవత ఆవాహనాదులు తొమ్మిది సార్లు పారాయణం చేయటము అలాగే ఒకసారి హోమం చేయటము ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో జరుగుతాయి కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేయండి వివరాలు తెలుసుకోండి మీ గోత్రనామాలు వీలైతే నక్షత్రం కూడా పంపించండి మేము ఐదవ తేదీ ప్రత్యక్ష ప్రసారం చేసేటువంటి ఈ సర్వసిద్ధి రుద్ర సహిత నవచండీ హోమాన్ని ఆన్లైన్లో వీక్షించండి ఇప్పుడు ఇంకెవరికి కూడా అవకాశం ఇవ్వటం లేదు వచ్చే నెల వరకు ఇంకా పరిస్థితులు గనక చక్కబడితే అప్పుడు అందరికీ కూడా ఇక్కడికి వచ్చి పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పిస్తాము స్వస్తి